Hi friends, నేను జీ ఫైర్ రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అలపూర్ కాన్సెస్ లో ఉన్న విజయగాడు గారి గురించి. ప్రస్తుతం ఏంటంటే అబ్బాయి ఒక నిర్పేద కుటుంబానికి సంబంధించిన వాడు, కానీ అతని వెనక ఒక అసామాన్యుడు అలపూర్ తాలూకులో ఒక బలమైన నాయకుడు సల్లా వెంకటరామరెడ్డి గారు ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన బలపరిచి అతని జయం విజయం అంతా తన పురస్కారాలు వేసుకొని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు నాకు నా ఒపీనియన్ ఏంటంటే ప్రస్తుతం మనం ఈ పక్కనే తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కొల్లాపురం తీసుకుంటే ఈ మధ్యలో అక్కడ ఒక సజ్జన్ నడుతుంది బర్రె లెక్క అనే ఒక అమ్మాయి ఒక నిరుద్యోగిని ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉంది. అక్కడ మాజీ మినిస్టరు తర్వాత మాజీ ఎమ్మెల్యే అందరూ బలమైన నాయకులు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక బర్రె లెక్క అఫాఫేర్ అలియాస్ సిరీస్ చేసుకుంటాం పేరు అమ్మాయి అక్కడ అలచల్ చేస్తుంది. కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ అక్కడ ప్రచారం చేస్తున్నాయి. ఒక 10 రూపాయలు ఖర్చు లేకుండా 10 కోట్లకు పైగా పబ్లిసిటీ అయిపోయింది అమ్మాయి. అది ఎలా సాధ్యం అయింది అని అంటే దానికి మన అలపూర్కి లింక్ ఎందుకు పెట్టి మాట్లాడుతానంటే మీకు ముందుగా చెప్తాను. ఆ అమ్మాయి గత ఒక 2 నెలల కిందట చిన్న వీడియో యూట్యూబర్ అని నిరుద్యోగి కాబట్టి పేద కుటుంబం కాబట్టి 4 బర్రెలు కాసుకుంటూ చిన్న వీడియో పెట్టి నేను ఇట్లా నిరుద్యోగిని కాబట్టి ఇట్లా బర్రెలు కాసుకుంటున్నా రోజుగా 300 రూపాయలు మీద దాన్ని పెట్టింది. అంత వస్తే దాంట్లో ఒక గుర్తింపు తెలియని వ్యక్తులు ఎవరో ఒక కేసులాగా వేసినారు. అమ్మాయి దాని నుండి డిస్టర్బ్ అయిపోయి ఈ కొంత అప్సెట్ అయిపోయి ఈ ఎన్నికల ముందర నేను ఎందుకు పోటీ చేయకూడదు ఈ విధంగా ఇబ్బంది పెట్టినారు కాబట్టి అనే మానసిక ఇదితో ఒక నిరుద్యోగిని నేను ఇట్లా పోటీ చేస్తాను ఒక చిన్న వీడియో పెట్టిన అమ్మాయి. దాని రెస్పాన్స్ ఉంటూ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అలచల్ చేస్తుంది. అంటే నిరుద్యోగులంతా అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఆమె వెనక ఎవరు లేదు, ఏ పాటు లేదు, ఏది లేదు. అలా అంటే అక్కడ ఏముంది, ఆ బాబా కూలి కుటుంబం అంట రోజు కూలి చేసుకొని వాళ్ళమ్మ చిన్న క్యాంటీన్ చిన్న టిఫిన్స్ అంటే వేసి బతుకుతూ ఉన్నారు. అటువంటి కుటుంబానికి ఆ తండ ఉన్నప్పుడు అటువంటి సేమ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మన అనుభూతాలకు విజయుడు కూడా ఒక కూలి కుటుంబమే ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నాడు. అటువంటి కుటుంబానికి ఇక్కడ ఒక ప్రధానమైన పార్టీ బీఆర్ఎస్ అండా పార్టీ టికెట్ కేటాయించినాడు ఇక్కడ సల్లా వెంకటరామరెడ్డి గారు. అక్కడ ఒక అనామకమైన ఆడపిల్లకి అంత అండ ఉన్నప్పుడు ఇక్కడ అనామక ఒక మామూలు ఒక కూలి కుటుంబ సభ్యునికి ఒక మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒక బలమైన నాయకుడు అండ సభ్యుడు అంటే ఎంత ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ నిరుద్యోగ యువత కానీ దళిత కుటుంబాల పేద వర్గ సామాజిక వర్గాలు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక సామాన్యుడు ఎదిగేటప్పుడు అందరు సపోర్ట్ చాలా అవసరం. దానికి అందరు సహకరించాలనే నా ఉద్దేశం ఈ వీడియో చేయడం కూడా కారణం అదే. ఒక మామూలు ఆడపిల్లకి అంత సపోర్ట్ ఉన్నప్పుడు అటువంటి క్యాడర్ ఉన్నాయి. ఈ అబ్బాయి ఒక బలమైన క్యాడర్, ఒక బలమైన పార్టీ, బలమైన నాయకుడు అండదండలు ఉన్నాయి. దీన్ని మీరు ఒక ఈ తాలూకాలో ఉన్న నిరుద్యోగులు, అతను నిరుద్యోగుడే, డిగ్రీ చదివినాడు అబ్బాయి, జాబ్ లేదు, నిరుద్యోగి అతను కూడా, కాకపోతే అది ప్రచారం కావడం లేదు. ఇంతసేపు నేను చల్లవేగినట్టే అని బలమైన నాయకుడు అంటున్నారు కదా. ఆయన పరిశుభ్రంగా ఎవరు దళితుడు పేదవాడు కూలి కుటుంబానికి వచ్చిన అబ్బాయి అతను, అతను కూడా నిరుద్యోగి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థానికులు స్థానిక నిరుద్యోగులు అతనికి అండా పరసచ్చి మీ ఆశీర్వాదాలు ఇచ్చి మీ కుటుంబం వాళ్ళతో కూడా అందరూ నిరుద్యోగులు అతనికి అండగా నిలిచి ఓటు వేసి అక్కడ మీ జట్టుతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు పక్కన గద్వా తీసుకుంటే కృష్ణమోహన్రెడ్డి అక్కడ నిరుద్యోగి యువతకి ప్రభుత్వం యొక్క సొంత ఖర్చుతో ప్రతి ఇయర్ ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ తాలూకాలో 15 సంవత్సరాల నుండి ఎవరు అటువంటి పని చేయడం లేదు. చాలామంది యువత అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేని అడిగినారు, వాళ్ళు ఏం రెస్పాన్స్ కావడం లేదు. నేను చెప్తున్నా అంటే యువతకి ఈ మాట ఇక్కడ అలంకరు కాన్సెస్లో నెక్స్ట్ ఒక డిసెంబర్ తర్వాత జనవరి నుండి ఒక 3-4 ఎగ్జామ్స్ ఉన్నాయి. 4, 2, 3, 4 డిఎస్సీ ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి ప్రిపేర్ కావడానికి పేదవాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఒకరోజు 50,000-60,000 దాకా అప్పు చేసి అక్కడ నానా అవసరం పడి ఇబ్బందులు పడి డబ్బు ఖర్చు కుటుంబాలకు వారి వల్ల ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే ఈ యువత కొరకే వీడియో చేస్తున్నాయి. ఈ తాలూకాల యువత కూడా ఇప్పుడు కనుక మీరు ఈ విజయుడు అనే అభ్యర్థిని సపోర్ట్ చేసి మీరు భారీ విజయుడితో గెలిపిస్తే అతను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి గారు అటు సైన్ చేస్తున్నారో మనం కూడా ఈ చల్లా ఎంఏ వెంకటరామరెడ్డి గారిని యువత కొరకు ఒక ఉచిత కోచింగ్ సెంటర్ ఆయన ఉన్నాన్ని 5 సంవత్సరాలు ఖచ్చితంగా నిర్వహించాలని అందరు కనుక ఒక మాట అడిగితే చేయడానికి అతను ఖచ్చితంగా ముందడుగులు వేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదివరకైనా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కాకపోతే పబ్లిసిటీ చేసుకోవడం లేదు. నిరుద్యోగుల కొరకు, ఇంజనీరింగ్ వాళ్లకు, తర్వాత బీటెక్ ఎంసీ ఎంఏ ఎంసీ వాళ్లకు, తర్వాత అగ్రికల్చర్ కానీ లేకుంటే ఇంకా మెడిసిన్ కోర్సులు దీనిలో రకరకాల కోర్సులు నేను 10 దగ్గర పెద్ద చెప్పలేకపోతున్నాను.
అట్లా రకరకాల ఏదైతే విద్యాభ్యాసం కొరకునో నిరుపేదలకు ఎంతో సహాయం చేస్తున్నారు ఆయన. ఎక్కడ పేపర్లు వేయించుకోవడం కానీ ఫోటో తీసుకోవడం కానీ నచ్చవు. తర్వాత తల్లిదండ్రులు లేని అనాథాలకు హెల్ప్ చేస్తున్నారు. ఇవాళ చెప్పుకోవడం లేదు. నేను ఈ మధ్యలో తెలిసినప్పుడు వాళ్ళ ప్రధాన అంశాలతో మాట్లాడడం జరిగింది. వారిని విషయాలు చెప్పడం జరిగింది. ప్రత్యక్ష దృష్టిలో ఎంతమందికి సహాయం చేస్తున్నారంటే అది ఇప్పుడు యువతకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒక సామాజిక వర్గం అని దృష్టి పెట్టుకోకుండా మన తాలూకాని ఎందుకు ముందుకు తీసుకోవాలనుకున్నాడు, ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి, అతను ఎందుకు తాపత్ర పడుతున్నాడు అని పాయింట్ మైన మేము అలా చేయాలి. సల్లవేరు రామరెడ్డి గడ్డి మనం బీసీలము, మనం ఎస్సీలము, మనం దళితము, సామాన్యులము, ఈ పదాలు అవసరం లేదు. మనకు మనకు కావాల్సింది ఏంటి, మన తాలూకా అభివృద్ధి కావాలి, మనకు బలమైన నాయకుడు కావాలి, ఈ తాలూకాకు న్యాయం చేయాలి, దీనికి అతను అర్హుడు, అంతవరకు మనం అవసరం చేయాలి. అటువంటి వ్యక్తి ఏ పార్టీలో అయినా ఎవరు వెంటనే మనం అలాంటి వాళ్ళకి భరోసించి అటువంటి ఎలాంటి వారు ఆయన నిలబడిన నిలబెట్టిన అలాంటి వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధిలోకి తీసుకుంటాం. కాబట్టి నిరుద్యోగ యువకులారా, తాలూకాలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులారా, అందరూ ఒకసారి ఆలోచించండి. గతం గత తెలిపేని తెలిపేని తప్పులొప్పులు ప్రభుత్వాలు కూడా తెలిసిపోయినాయి, నాయకులు తెలిసిపోయినాయి. భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చారనుకోండి, ఇప్పుడు నోటిఫికేషన్ రాదు, మళ్ళీ అప్లై చేయాలి, మళ్ళీ వాళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకోవాలి, అన్నీ మళ్ళీ మొదటికి వస్తుంది. ఏదైతే ఇప్పుడు మీ ప్రాసెస్లో ఉంది, ఖచ్చితంగా మీ నిరుద్యోగులకు అందరి తరగకుండా ఇప్పుడు ఏదైతే ఉందో కొంత ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలో నిరుద్యోగులకు ఆదరించకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కొల్లాపురంలో మనం చూస్తాం. మరి లెక్క ఇప్పుడు ఒక్కది కావచ్చు, నెక్స్ట్ మన తెలంగాణ ప్రభుత్వం కనుక గెలుస్తుంది, గెలిచిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఫోకస్ చేయకుంటే యువత మీద ఎగుస్తా యువత పాప ఎత్తుందో ప్రతి యువక వర్గంలో అటువంటి వాళ్ళు తయారవుతారు. ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగిపోయే పరిణామం ఇదే. ఇది ఒక హెచ్చరికగా బరేళ్ళ కానీ బాబా శిరీష ఇప్పుడు ఒక్కతే వచ్చింది. మనం ఈసారి తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిపిద్దాం. ఈ 5 ఏళ్ళలో మార్పు రాకుంటే, యువతను పట్టించుకోకుంటే, నిరుద్యోగులను పట్టించుకోకుంటే ఖచ్చితంగా అలాంటి అమ్మాయి లాంటి వాళ్ళు తాలూకా గౌరవం ఖచ్చితంగా ముందుకు వస్తారు. జరిగే పరిణామం అదే. కాబట్టి మీరు దయచేసి మనకు ముందున్న మార్గం తెలంగాణ ప్రభుత్వం కారు గుర్తుకు ఓటేసి విజయాన్ని గెలిపించి సల్లగారి నాయకత్వాన్ని బలపరిచి మనం ముందు పోవడానికి తాలూకా బుద్ధి కావడానికి సహకరిస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు.